తుమ్మిడి గట్టిని వదిలేసి వార్తాపై బ్యారేజీ. ప్రణయిత చెవెళ్ల ఆనవాళ్లే లేకుండా ప్రభుత్వ ప్రయత్నం. సాంకేతిక కారణాల సాకుతో వేరే చోట బ్యారేజీ నిర్మాణం. 5,000 కోట్ల ఖర్చు అంచనాతో డిపిఆర్ రెడీ. మొదట 750 కోట్లతోనే పూర్తవుతుందని ప్రకటన. కేవలం ఏడాదిలోనే 6 రెట్లు పెరిగిన అంచనా వ్యయం. పని సురుగు కాకముందుకే అంచనా పెరుగుతూ ఉంటది. ఇదిగో తుమ్మిడి హెట్టిని వదిలేసి వార్త. అసలు తుమ్మిడి హెట్టి దగ్గరనే రైట్ పాయింట్ వాటర్ వాటర్ అక్కడికి వార్త గాని తిరుపతి పెన్గంగ గాని వెన్గంగ మూడు వచ్చేటువంటి ప్లేస్ అది. మేనం ప్లేస్ పోయినామో ఎప్పుడు వాటర్ ఉంటుంది అక్కడ. వాళ్ళందరూ ప్రజలు చెప్తున్నారు 365 డేస్ ఉంటుంది వాటర్ వస్తుంటది అక్కడ కట్టాలి. కానీ ఇప్పుడు తమ్మిడేటి కాడ కట్టిరే అనుకో. ఇది గతంలో కాంగ్రెస్ పార్టీ ఆడ పని ప్రారంభించి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పైప్ లైన్లు కాలువలు దొబ్బి రెడీగా ఉన్నాయా? అడిగే రావాలి ఎల్లంపల్లిగూడ నీళ్ళు అడిగే రావాలి గ్రావిటీ మీద. తమ్మిడి హెట్టి నుంచి ఎల్లంపల్లి లోపల పోస్తుందుకు కేవలం 21 మీటర్లు ఎత్తిపోస్తే చాలు. 21 మీటర్స్ ఓన్లీ. ఆ రోజు ఏది కేసీఆర్ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ పెట్టింది కదా, దానికి కౌంటర్ ప్రజెంటేషన్ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి కౌంటర్ ప్రజెంటేషన్ లో అది మేమే రాసినాం దగ్గరుండి. ఆ రోజు ఆ పాట కూడా నేనే రాసిన. ఆ పాట కూడా నేనే రాసిన. పాపం వీళ్ళు ఏమన్నాడు కేసీఆర్, గతంలో కాంగ్రెస్ అన్నాసులు కట్టిరు ఏం చేవి దిక్కుమాలి అన్నాడు. కానీ ఆ రోజు జూరాల జల ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ అంటే 2 నిమిషాలలో ఏం చేసిందో చెప్పిన. ఒకసారి చూడుర్రి పార్టీ 60 ఏళ్ళు ఏం చేసిరు సన్నాసులు అంటే సన్నాసి ఏం చేసిరో చూడని చెప్పిన. అదే ప్రత్యక్షంగా కనబడుతుంది కదా. ఎలా నేను అందులో మనుషులను అడుగుమనలే. నీళ్లను నిప్పులను చేపలను కొండలను వేర్లను పక్షులను వీటిని అడుగుమని చెప్పిన. ఏం చేసిరో ఇల్లు కాదు గవి సమాధానం చెప్తే అని చెప్పిన. కనబడుతున్నాయి ప్రత్యక్షంగా. ఇలా నువ్వు చేసిన ఏముందయ్యా, నువ్వు చేసింది ఎవరిని అడగాలి? పగిలిపోయిన గుండెలు అడగాలి, చచ్చిపోయిన మనుషులు. ఏ గుండెలు బండెలు, కేసీఆర్ అనేటువంటి వ్యక్తి అత్యంత ప్రమాదకరమైనటువంటి మనిషి తెలంగాణ రాష్ట్రానికి, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాజెక్టు కడితే ఇప్పుడు తమ్మిడి హెట్టి కాడ కడితే కూడా ఏది గతంలో ఇచ్చినటువంటి డిపిఆర్ ప్రకారం తమ్మిడి హెట్టి కాడ కడితే ఈ ఆదిలాబాద్ ప్రాంతంలో 2 లక్షల ఎకరాలు ఉత్తగ సాగుబాటులోకి వస్తుంది. అంతే ఉత్తగ
ఎల్లంపల్లికి వచ్చే లోపల ఉత్తమ సాగుబాటులోకి వచ్చేది. ఇవన్నీ కాదు, ఇవి ఇది 750 కోట్లతోనే పూర్తయ్యేటువంటి ప్రాజెక్ట్ని ఇప్పుడు షురు కాకముందుకే 5000 కోట్లకు పెరిగిపోయింది. ఇది 5000తో ఆగుతుందా లేదా? మరి వీటి మీద పెట్టుబడి ఎందుకు పెడతా ఉండు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ అంటే పైసలు వస్తాయి కదా కమిషన్లు. అట్లా కల్వకుంట్లరావు కాదు, కమిషన్ రావు, కమిషన్ రావు. అన్నిటి విలువ పెరుగుతుంటే కేసీఆర్ పరిపాలనను ఇంకొకసారి భరించే ఓపిక మీకుందా? ఒకసారి పోల్ పెడదాం. అంచనా వ్యయాలు అన్ని పెరుగుతాయి. 38,000 కోట్లు ఉంటే కాళేశ్వరం 138,000 కోట్లు అవుతుంది. 150 కోట్లు ఉంటే అది 1600 కోట్లు అవుతుంది సెక్రటేరియట్. ఇప్పుడు ఇది 750 కోట్ల నుంచి 5000 కోట్లకు వస్తుంది. మరి పేదల పేదలకు సంబంధించిన మరి 5 లక్షల నుంచి 3 లక్షలకు ఎట్లా వస్తుంది? చలో పోలింగ్ లో పాల్గొనండి. కేసీఆర్ పరిపాలనను మరోసారి భరించే ఓపిక మీకుందా? ఎనిమిది 1,013,765,1,037,1,091 1,16,48 1,15,1,16,68 1,700 ఎంతమంది ఓటింగ్లో పాల్గొంటారు ఏం చెప్తారో చూద్దాం. 2016 20,107 20,90 22,71 చలో ఒక నిమిషంలో దాదాపుగా ఒక 2,336 మంది అంటే దాదాపు ఒక 2,500 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. కేసీఆర్ పరిపాలనను మరోసారి భరించే ఓపిక మీకుందా? మీ ఓటు పోల్ చేయండి అన్న, ఇందులో ఏదో ఒక ఆప్షన్ చూస్ చేసుకోండి. రైట్, 195% మంది ప్రజలు ఇక చాలంటారు, భరించే ఓపిక లేదు అని చెప్తా ఉన్నారు 195% మంది ప్రజలు. సాల్ దొరా నీ పాలన, అదేదో పాట ఉంటుందిగా ఏ పురుషం అన్నది, సాల్ దొరా నీ పాలన సల్లంగా ఉండు దొరా అని చెప్పి గద్దరన్నను ఎప్పుడు సోమన్ను ఎవరో వాడింది. ఇక అయిపోయింది అయ్యా, తెలంగాణకు కేసీఆర్ కుటుంబానికి బొడ్డుతాడు. టీఆర్ఎస్ పార్టీ అయిపోయింది.